హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. అండ్ నేను ఈ వీడియోలో ఏంటంటే విన్ఫినిత్ నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, బట్ చాలామంది ఏంటంటే సార్ వీడియో కొంచెం క్లారిటీగా కనిపించడం లేదు, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయని అయితే వాళ్ళంతా కాల్స్ చేయడం జరిగింది వాళ్ళ కోసం అనమాట. అండ్ ఇంకొకటి చిన్న అప్డేట్, చాలామంది విన్ఫినిత్లోకి జాయిన్ అవ్వాలని కాల్స్ చేస్తారు, ఓకే పర్లేదు. అండ్ వాళ్ళు లొకేషన్ అడతారు అన్న సార్, మీరు ఏ లొకేషన్, ఓకే అన్నది ఈ లొకేషన్ అని నేను చెప్తాను. బట్ వాళ్ళ నుంచి ఆన్సర్ ఏమొస్తుందంటే, సార్ మీకు మాకి డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఎలా సార్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డిస్టెన్స్ కాదు సార్ ఇక్కడ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్, టీంతో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ ఏముంది సార్, ఒకరోజు ట్రావెల్ చేసినామంటే మీ దగ్గరకు వచ్చేస్తాం, అక్కడ మనం ఎడ్యుకేషన్ ఏమైతే టీంకి ఇవ్వాలో అది ఇచ్చేస్తాం. అండ్ మీరు ఇండియాలో ఎక్కడైనా నుంచి అయినా కాల్ చేయండి, విన్ఫినిత్లోకి జాయిన్ అవ్వాలి అని. నేను అక్కడికి వచ్చి ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వగలను, అంత కెపాసిటీ కూడా మా టీంకి ఉంది. ఓకే, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, మీరు మేబీ విన్ఫినిత్లోకి జాయిన్ అవ్వాలనుకుంటే లీడర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు, నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ కంపెనీ పేరు వచ్చేసి విన్ఫినిత్ అని. అండ్ కంపెనీ సీఈఓస్ వచ్చేసి మహేష్ దగల సార్ అండ్ మంజునాథ్ సార్. వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండే నెట్వర్క్ మార్కెటింగ్లోన. మన కంపెనీలో వచ్చేసి బిగ్గెస్ట్ మేనేజ్మెంట్ అండ్ పవర్ఫుల్ మేనేజ్మెంట్ అండ్ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ బిగ్గెస్ట్ లీడర్షిప్ అండ్ వెరీ బిగ్ డ్రీమ్స్ అండ్ విజనరీ లీడర్స్. వీళ్ళు అంటే మన విన్ఫినిత్లో ఇవన్నీ ఉన్నాయి. అండ్ మన విన్ఫినిత్లో ఎదగాలి అంటే మన విన్ఫినిత్లో 5 పిల్లర్స్ అనేది ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే విన్ఫినిత్లో 5 పిల్లర్స్ వచ్చేసి కంపెనీ అండ్ ప్లాన్, ప్రొడక్ట్స్ అండ్ లీడర్షిప్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన కంపెనీకి మెయిన్ ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. మీరు ప్రీవియస్ కంపెనీ ఏ విధంగా ఉందో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి లీడర్సు అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, ఈ కంపెనీ ఆ కంపెనీ యొక్క స్థాయిలో ఉందంటే కేవలం లీడర్స్ ఇచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లే ఈరోజు కంపెనీలో ఆ స్థాయిలో ఉందన్నమాట. అండ్ మన కంపెనీ కూడా అక్కడికి ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మన కంపెనీలోనూ రీటైల్ ప్రాఫిట్ అనమాట. మన కంపెనీలోనే 30% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎలాగంటే చెప్తాను చూడండి, మనకి ఎంఆర్పి వస్తువు గల 130 రూపాయలు ఒక ప్రోడక్ట్ విలువ, మన కంపెనీలో కానీ తీసుకున్నట్లయితే మనకి కంపెనీలో 100 రూపాయలకే రావడం జరుగుతుంది. ఓకే, అండ్ మిగిలిన 30 రూపీస్ అనేది డిస్కౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్, దీంట్లో కూడా మనకి ఏమంటే రీపర్చేజ్ ఆఫర్స్ ఉంటాయి అండ్ స్పెషల్ రీపర్చేజ్ ఆఫర్స్ ఉంటాయి, న్యూ జాయినింగ్స్ ఆఫర్స్ ఉంటాయి అండ్ కన్సిస్టెంట్స్ ఆఫర్స్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 1 BV ఈక్వల్ టు 2 రూపీస్, అంటే 2 రూపాయలకే ఒక బీవీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, 100 BVస్ అంటే మనకి ఇక్కడ 200 రూపీస్, ఓకే సారీ 200 రూపీస్కి మనకి 100 BVస్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫండ్ ఫస్ట్ వన్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ 30% మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా రీపర్చేజ్ ఆఫర్స్ ఉంటాయి, స్పెషల్ రీపర్చేజ్ ఆఫర్స్ ఉంటాయి అండ్ కన్సిస్టెన్సీ ఆఫర్స్ ఉంటాయి. ఓకే, న్యూ జాయినింగ్ ఆఫర్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన కంపెనీలోన బిజినెస్ బిల్డర్ బోనస్, BBB, బిజినెస్ బిల్డర్ బోనస్ అనేది మనకి 5% అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. ఓకే, దీంట్లో మ్యాక్సిమం స్టార్టింగ్ డిస్ట్రిబ్యూటరు మ్యాక్సిమం 10,000 వరకు సంపాదించుకోవచ్చు. ఎలాగంటే చెప్తాను చూడండి, అండ్ మీరు ఇక్కడ ఉన్నారు అండ్ మీ అండర్లో ఏ అండ్ బి టీమ్స్ ఉన్నాయి. ఓకే, ఏ అండ్ బి టీమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఈ బిజినెస్ బిల్డర్ బోనస్కి క్వాలిఫై అవ్వాలంటే మనము 1000 BVస్ అనేది చేయాలి. 1000 BVస్ అంటే మనకి ఎంఆర్పిలో వచ్చేసి అంటే ప్రైజింగ్లో వచ్చేసి 2000 రూపీస్. ఓకే, 2000 రూపాయలు మనం పెట్టినట్లయితే మనకి 1000 BVస్ అనేది రావడం జరుగుతుంది. ఏ లెగ్ నుంచి కూడా 500 BVస్ అండ్ బి లెగ్ నుంచి కూడా సేమ్ 500 BVస్ చేసినట్లయితే మనకి బిజినెస్ బిల్డర్ బోనస్ అనేది మనం అచీవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్, దీంట్లో మనం ఈ బిజినెస్ బిల్డర్ బోనస్కి అచీవ్ అయిన వాళ్ళని ఏమంటామంటే విన్ఫినిథిస్ట్ అంటారనమాట. ఓకే, ఈ బిజినెస్కి క్వాలిఫై అయిన వాళ్ళని విన్ఫినిథిస్ట్ అంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి 1 PV ఈక్వల్ టు మనకి ఇక్కడ కంపెనీ 50 రూపీస్ ఇస్తుంది. ఈ 50 రూపీస్ అనే కాదు, 50 రూపీస్ కంటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే 5% అనేది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. కాబట్టి కంపెనీ టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ మనకి సెకండ్ ఇన్కమ్లో మనకి ఈ లెవెల్ అనేది, ఈ ఇన్కమ్ అనేది చేంజ్ అవుతూ పోతుంది అనమాట. అంటే 50 రూపీస్ అనేది మినిమం,
దానికంటే ఇంకా ఎక్కువ కూడా అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ ప్రాఫిట్. కంపెనీలో థర్డవ ఇన్కమ్ అంటే మూడవ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. టీమ్ బిల్డింగ్ బోనస్ మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇది 25% అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మ్యాక్సిమం వరకు 1 lakh వరకు ఇన్కమ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, దీంట్లో మ్యాక్సిమం 1 lakh వరకు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏమంటే మనము గ్రూప్ పీవి 5000 బీవీస్ అనేది చెయ్యాలి. ఓకే, 5000 గ్రూప్ పీవి అయితే చేయాల్సి ఉంటుంది. 5000 అంటే మనకి రూపీస్లో వచ్చేసి 10,000 rupees. ఓకే, మనకి 10,000 rupees అనేది మనం కానీ అంటే 10,000 బిజినెస్ జరిగినట్లయితే మనము ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది అచీవ్ అవ్వడం జరుగుతుంది. ఈ బిజినెస్ ఎలా అచీవ్ అవ్వాలంటే చెప్తాను చూడండి, ఇక్కడ ఏ టీమ్ అండ్ ఇక్కడ బి టీమ్ ఉంది. ఏ టీమ్ నుంచి కూడా 2500 BVs అండ్ బి టీమ్ నుంచి కూడా 2500 BVs. మనకి ఇక్కడ ఏ టీమ్ నుంచి 2500 BVs, ఏ బి టీమ్ నుంచి 2500 BVs కానీ మనం చేసినట్లయితే మన కంపెనీ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 25% ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1 PV = 220 rupees, ఇది గుర్తుపెట్టుకోండి. 1 PV = 220 rupees అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది థర్డ్ ఇన్కమ్, టీమ్ బిల్డింగ్ బోనస్. బోనస్లో ఉన్న వాళ్ళు ఏమిటంటే బ్రౌజ్ డైరెక్టర్స్ అంటారన్నమాట. అండ్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి పవర్ స్టార్ట్ బోనస్. మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇది 10% ఇస్తుంది. దీంట్లో మ్యాక్సిమం మనము 80,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. 80,000 రూపాయల వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవడానికి ఈ పవర్ స్టార్ బోనస్లో అవకాశం ఉంటుందన్నమాట. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బ్రౌజ్ డైరెక్టర్ లెవెల్, అంటే మూడో ఇన్కమ్ చెప్పాం కదా, టీమ్ బిజినెస్ టీమ్ బిల్డర్ బోనస్ అనేది వరుసగా 3 నెలలు కాన్సిక్యూటివ్గా చేసినట్లయితే అంటే క్వాలిఫై అయినట్లయితే మనకి పవర్ స్టార్ట్ బోనస్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగంటే 2500 BVs, 2500 BVs వరుసగా 3 నెలలు కానీ మనం చేసినట్లయితే ఈ పవర్ స్టార్ట్ బోనస్కి మనం అచీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీ ఇది. అండ్ ఇక్కడ 1 PV = 140 rupees అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ అనమాట. పవర్ స్టార్ట్ బోనస్ అనేది కంపెనీ నుంచి 10% ఇస్తారు. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా మూడు నెలలుగా టీమ్ బిల్డింగ్ బోనస్ని మనం అచీవ్ అయినట్లయితే 4వ నెల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది పవర్ స్టార్ట్ బోనస్. ఓకే ఫ్రెండ్స్, 1 PV = 140 rupees. అండ్ మన కంపెనీలో ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఇన్ఫినిటీ బోనస్ అనమాట. ఇన్ఫినిటీ బోనస్ అనేది మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 15% అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో అన్లిమిటెడ్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ఇన్ఫినిటీ బోనస్కి మనం అచీవ్ అవ్వాలంటే 1 lakh బిజినెస్ అనేది ఇక్కడ మనం చెయ్యాలి. సారీ, 1 lakh బీవీ అనేది గ్రూప్ బీవీ జరగాలి. 1 lakh అంటే 2 lakhs బిజినెస్ అనేది ఇక్కడ జరగాలి. అది కూడా ఎలాగంటే ఇక్కడ మీరు అనుకుంటే మీ అండర్లో ఏ టీమ్ నుంచి 50,000 BVs అండ్ బి టీమ్ నుంచి కూడా 50,000 BVs చేసినట్లయితే మనం ఇన్ఫినిటీ బోనస్ అనేది అచీవ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఇక్కడ 1 PV = 4,200 rupees అనమాట. అంటే 4,200 rupees ఒక పీవీకి అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం ఎంతన్నా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ లెవెల్లో ఉన్న వాళ్ళని ఏమంటారంటే సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఇన్ఫినిటీ బోనస్కి అచీవ్ అయిన వాళ్ళని సిల్వర్ డైరెక్టర్స్ అంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ సిక్స్త్ ఇన్కమ్ వచ్చేసి మనకి కార్ ఫండ్. కార్ ఫండ్ అనేది మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలాగంటే దీని క్వాలిఫికేషన్ ఎలాగంటే సిల్వర్ డైరెక్టర్, ఇందాక చెప్పుకున్నాం కదా ఇన్ఫినిటీ బోనస్ అనేది ఒక లెగ్ నుంచి 50,000 BVs, బి లెగ్ నుంచి కూడా 50,000 BVs వరుసగా 3 నెలలుగా మనము చేసినట్లయితే 4వ నెల నుంచి మనకి అనేది కార్ ఫండ్ అనేది అచీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, అది కూడా ఎలాగంటే ఇక్కడ మీరు మీ టీంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ లెగ్ నుంచి 50,000 BVs అండ్ బి లెగ్ నుంచి కూడా 50,000 BVs మనం చేసినట్లయితే 4వ నెల నుంచి మనకి కార్ ఫండ్ అనేది అచీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే ప్లాటినం డైరెక్టర్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 1 PV = మనకి ఇక్కడ 3,000 rupees అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. 7th ఇన్కమ్ వచ్చేసి మనకి హౌస్ ఫండ్. హౌస్ ఫండ్ అనేది మన కంపెనీ టర్న్ ఓవర్ నుంచి అనేది 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, ఇది ఎలాగంటే సిల్వర్ అందాక చెప్పుకున్నాం కదా ఇన్ఫినిటీ బోనస్ అనేది వరుసగా 3 నెలలు కంటిన్యూ చేస్తే కార్ ఫండ్కి అచీవ్ అవుతాం. అందులో నుంచి అది 3 నెలలు ఇంకా ఎక్స్ట్రాగా మనం క్వాలిఫై అయినట్లయితే మనకి హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ మీరు ఉన్నారు, మీ టీంలో కూడా 50,000 BVs ఏ లెగ్ నుంచి బి టీం నుంచి 50,000 BVs చేసినట్లయితే వరుసగా 6 నెలలు చేసిన తర్వాత 7వ నెల నుంచి మనకి హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 1 PV =
3,200 rupees అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఓకే, 1 PV ఈక్వల్ టు 3,200 రూపాయలు. ఈ మరుసగా 6 నెలలు కానీ ఇన్ఫినిటీ బోనస్ని మెయింటైన్ చేసినట్లయితే 7 నెలల నుంచి మనకి హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మన కంపెనీలో 8th వచ్చేసి లగ్జరీ ఫండ్ అనమాట, అంటే ట్రావెల్ ఫండ్ అనమాట మన కంపెనీలో. ఇది మన కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలాగంటే చెప్తాను చూడండి. మనం ఇన్ఫినిటీ బోనస్లో ఉన్న వాళ్ళని ఏమంటారు, సిల్వర్ డైరెక్టర్స్ అంటారు కదా. అయితే సిల్వర్ డైరెక్టర్స్ మీ టీంలో ఇద్దరు అయి ఉండాలి. ఓకే, అంటే మీ ఏ లెగ్లో వాళ్ళు సిల్వర్ అయి ఉండాలి. అంటే వాలండర్లో కూడా ఏ లెగ్ నుంచి 50,000 BVs, బి లెగ్ నుంచి కూడా 50,000 BVs చేసినట్లయితే వాళ్ళు సిల్వర్ అంటారు అనమాట వాళ్ళని. ఓకే, వాళ్ళని సిల్వర్ అంటారు. అండ్ ఇక్కడ ఈ లెగ్లో కూడా, ఇది మీ ఏ లెగ్ అనుకుంటే బి లెగ్లో కూడా 50,000 BVs ఏటీఎం నుంచి బీటీఎం నుంచి రావాలి. అంటే మీ అండర్లో ఇద్దరు సిల్వర్ డైరెక్టర్లు అయి ఉండాలి. అంటే మీరు ఇక్కడ అనుకుంటే మీ అండర్లో కూడా ఇక్కడ 50,000 BVs, ఇక్కడ 50,000 BVs కానీ చేసినట్లయితే ఇద్దరు సిల్వర్లో ఉండాలి, సిల్వర్ డైరెక్టర్స్ అండ్ సిల్వర్ డైరెక్టర్స్. అప్పుడు మనకి ట్రావెల్ ఫండ్ అనేది అచీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వన్ పీవీ ఈక్వల్ టు 1,400 రూపాయలు, అంటే 1,400 రూపీస్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పాను. ఓకే ఫ్రెండ్, మరి వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ విన్ఫినిత్ టీంతో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ విన్ఫినిత్లోకి చేయాలనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో అయితే నా నంబర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ అండ్ బై బై.